గారు మ్యూజిక్ అందించారు, దాన్ని సురేష్ ఉపాధ్యాయ గారు దాన్ని లిరిక్స్ అందించారు. సారీ క్షమించాలి, సురేష్ ఉపాధ్యాయ గారు లిరిక్స్ రాశారు, హరిగౌర గారు మ్యూజిక్ అందించారు. దాన్ని రాజు పైడ మంచి కొరియోగ్రఫీ చేసిండు. థ్యాంక్ యూ మిత్రమా, చాలా అద్భుతం. ఎక్కడ ఉన్నాడు రాజు పైడ? ఉంటే రాజు పైడ కూడా నాకు పక్కకు రావాలి. థ్యాంక్ యూ రాజు పైడ అండ్ టీమ్ అండ్ ఈ సాంగ్ను, ఈ సినిమాను అద్భుతంగా చేసిన టెక్నీషియన్స్ అందరు సీనియర్ టెక్నీషియన్సే, వాళ్ళందరికీ పేరు పేరున ఈ వేదిక నుంచి వెళ్ళి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సినిమా శ్రమ అనేది నేను మొదలుపెట్టిన పెన్ను నుంచి వెళ్ళి రాసిన చివరిదాకా అయినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మర్చిపోయినా మర్చిపోకున్నా వెన్నుండి నడిపించిన వాళ్ళందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మన ఓపెనింగ్లోనే అమ్మాయి చాలా చక్కగా అభినయం చేసింది, ఆ అమ్మాయి కూడా భవిష్యత్తు ఉండాలని మాకు ప్రారంభం చేసింది, వారి కూడా నేను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సిరాజ్ అండ్ టీమ్, వాళ్ళకు కూడా నాకు దగ్గరుండి నడిపించినటువంటి సలీం బాయ్ అండ్ టిఎన్ రాజన్న అండ్ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరినీ పరిచయం చేశారు. అందరికీ మా లైన్ ప్రొడ్యూసర్ అనిల్ వెల్కమ్, ఎక్కడున్నాడు, వేదిక మీదకి రావాల్సింది. థ్యాంక్ యూ అనిల్, చాలా ప్రోత్సహించి వెనక్కి వెళ్ళి బావా నేను ఉన్నా లైన్ ప్రొడ్యూసర్ కానీ ప్రోత్సహించారు. థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ అన్నిటికీ కర్త కర్మ క్రియ అయినటువంటి ఎడవెల్లి వెంకటరెడ్డి గారు, వారు ఇంతకుముందే ధైర్యం చెప్పిర్రు నేను దళారి టూ తీస్తున్నాను, దానికి సంతోషంగా ఒకసారి చెప్పట్లు మా యొక్క, ఎందుకంటే ఒక సినిమా పూర్తయినా కానీ వేదిక నుంచి వెళ్ళి రెండో సినిమా కూడా అనౌన్స్ చేసిర్రు దళారి టూ. ఎందుకంటే మేము దళారి టూకు మేము లాస్ట్ అసలు దళారీలు మీరా నేనా. ఈ సినిమాలో మేము కథ స్టార్ట్ చేసినప్పుడు రెడ్డి అనేటోళ్ళ యొక్క గుణాన్ని, వాళ్ళ సోల్ను మేము తీసుకొచ్చినాం. అంటే ఆ కథను అర్థం చేసుకోవడానికి మేము ఈ సినిమాని తీసి రెండో సినిమాగా మేము ముందరు తీసుకొస్తున్నాం. అంటే తీసుకురావడానికి రీజన్ కూడా ఆ సినిమాలో చూస్తే కనిపిస్తుంది 100%. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ గారు, మీరు ఇక్కడి నుంచి ఈ వేదిక నుంచి రెండో సినిమా చాప్టర్ టూను కూడా అనౌన్స్ చేసారు. మన నేను వద్దులే అన్న అనౌన్స్ చేయడం, కానీ వారు అనౌన్స్ చేశారు. థ్యాంక్ యూ, ఇది కూడా నాకు మళ్ళీ ఒక పెద్ద అవకాశంగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, వాళ్ళు నా గురించి ఏదైనా చేసిన సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మాట్లాడేది మీరు అందరు చూశారు. ఖచ్చితంగా మేము రేపు రిలీజ్ చేసే థియేటర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. మంచి సాంకేతిక విలువలతోని మా రాజీవ్ అన్న శంకర్ అన్న వీళ్ళిద్దరు సరిపోతుంది నాకు సినిమాలు. అలాగే శ్రీతేజ్ గారు కూడా బాగా చేశారు. అందరు యాక్టర్సే, మినిమం ఒక 40 మంది నటులు మా సినిమాలో చేయడం జరిగింది. రేపు రిలీజ్ చేయబోయే 9 సినిమాలల్లో 40 మంది ఆర్టిస్టులు ఉన్నారో లేదో చూడండి, మీకు రేపు ఎట్టుంటుందో. అందరికి మీడియా మూర్తిలో చెప్తున్నా, దళారి అనే టైటిల్ గొప్ప టైటిల్. ఇది ఎంత పెద్ద టైటిల్ అంటే, ఈ టైటిల్ మాకు ఎందుకు దొరకలేదని చాలామంది బాధపడ్డోళ్ళు ఉన్నారు. ఈ టైటిల్ గురించి నాకు డబ్బులు ఇచ్చి టైటిల్ నాకు ఇవ్వని అడిగిన వాళ్ళు ఉన్నారు. అది మా టైటిల్. మా రాజీవ్ అన్న శంకరన్న మోసేరు సినిమా ఇప్పుడు మీరు చూసారు కదా, 2 సాంగులు చూసారు, ట్రైలర్ చూసారు, పాపం పెద్ద మనుషులు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు. ఒక పాటకే కన్నీళ్ళు పెట్టుకుంటే మరి సినిమా చూస్తే మేము ఏం రేంజ్ ఉంటాం మాకే తెలుస్తలేదు. దళారి 1 మీరు చూసేది, నెక్స్ట్ దళారి 2 ఉంటుంది. కేజీఎఫ్, ఒక బాహుబలి, ఒక 3RRR, ఇవన్నీ ఎట్లున్నాయి దాన్ని మించి ఉంటుందన్న. అంటే సినిమా ప్యాషన్ మీద వచ్చినా కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఎవరి వర్క్ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది, మా సాంగులనే ఉంది. పైనుంచి ఎవడు దిగిడారు, మన నుంచే మనం ఎదగాలి. పైనుంచి ఎవడు గొప్పడై దిగిరాడు, మన నుంచి మనం ఎదగాలనే కాన్సెప్ట్ సాంగ్లో పెట్టినా నేను. ఇది ఆలోచించి పెట్టిందే, అనుకోకుండా పెట్టింది కాదు. మీడియా మిత్రులందరికీ నా యొక్క విన్నపం, మామూలుగా చేసేసిన ఈ సినిమా ప్రమోషన్ మొదటి నుంచి ఒక రెండు సార్లు మాత్రమే నేను మీడియాను పిలిచిన. మీరందరూ దీన్ని కవరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి మీరే ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటున్నా. మా రాజీవ్ అన్న 1 అవర్ టైం ఇచ్చారు నాకు, దానికి సంతోషం. మా శంకర్ అన్న నిన్న సాయంత్రం వచ్చి 12 గంటల దాకా నా దగ్గర ఉండి ధైర్యం చెప్పి
అన్న సూపర్ హిట్ అయితే సినిమా, నేనున్నా ఎక్కడికంటే అక్కడికి పోదాం, ఆంధ్రాలో నేను అంతా డిస్ట్రిబ్యూటర్లో చెప్పిన మస్తు ఉంటుంది అన్న, నువ్వు బాధపడకు, నేను అన్నిటికీ నీకు సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. థ్యాంక్ యూ అన్న, శంకరన్న. మరియు నేను చెప్పడానికి ఏం లేదు, చాలా సమయం తమ్ముడు శకలకి శంకర్కి అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ డే. ఇందాక మేము ఎందుకు స్పెషల్ డే అంటున్నామంటే, ఈ కార్యక్రమం ద్వారా రేపు 15వ తారీఖున, డిసెంబర్ 15వ తారీఖున థియేటర్స్లో మా సినిమాని, దళారి అనే సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సో మీరందరూ చూసి తప్పకుండా ఆదరిస్తారని అనుకుంటున్నాం. ఇందాక గోపాల్ రెడ్డి గారు చాలా ఎమోషనల్గా చెప్పారు, ఒక క్యారెక్టర్ని చూశాను ఒక ఊళ్ళో వెంకటరెడ్డి గారు అని. ఆయన వెంకటరెడ్డి గారు, ఆ వెంకటరెడ్డి గారిలో ఉన్న సుగుణాలన్నీ తీసుకొని మా ప్రొడ్యూసర్ వెంకటరెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు దీన్ని ఒక మలిచి నాలోకి నింపి నా ద్వారా ఒక మంచి పాత్ర. నేను ఈ సినిమా ఆఫ్టర్ 2.5 ఇయర్స్, 2.5 సంవత్సరాల తర్వాత మేము ముందుకు వస్తున్నాం. దీని వెనక చాలా తపన ఉంది, చాలా కృషి ఉంది. నాకు ఈరోజు నా ఎంత ఆనందంగా ఉందంటే, ఈ స్టేజ్ మీద, ఈ డయాస్ మీద నుంచొని మాట్లాడుతున్నానంటే, ఇన్ని కష్టాలు తట్టుకొని కూడా మీ ముందుకు వస్తున్న సినిమా కాబట్టి చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా అందరూ థియేటర్కి వచ్చి చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే శకలక శంకర్ గురించి రెండు మాటలు చెప్పాలి. చాలా కష్టజీవి, ఎక్కడ శ్రీకాకుళం, అక్కడి నుంచి ఎక్కడ హైదరాబాదు, అలాగే తన ప్రయాణం ఎక్కడ జబర్దస్తు, ఎక్కడి నుంచి ఎక్కడికి హీరోగా ఎదగడం మామూలు మాటలు కాదు. ఇందాక చూశారు మీరు ఒక సాంగ్, తను సోలో సాంగ్, అదే కాలేజీలో ఉన్న గ్రూప్ సాంగ్, నాకే గూస్ బంప్స్ వచ్చాయి ఇక్కడ పక్కన నుంచొని డ్రమ్స్ అంతా వాయిస్తుంటే. శంకర్ వెల్ డన్, కంగ్రాచులేషన్స్. అలాగే ఈ సాంగ్, ఇందాక అన్నదమ్ముల మీద ఒక సాంగ్ కట్ చేశారు, అది గోపాల్ రెడ్డి గారు చాలా తెలివిగా కట్ చేశాడు. ఆయన గూస్ బంప్స్ అంటే యాక్ట్ చేసిన వాళ్ళకి యూజువల్గా గూస్ బంప్స్ రావు, ఎందుకంటే మేము నటించాం కాబట్టి. కానీ అందులోని ఎమోషను మాకు కూడా ఒకసారి కంట అంటే కళ్ళు అలా చెమర్చేలాగా చేశాయి. సో అన్ని విధాలుగా మీరు తీర్చిదిద్దినందుకు, టైం పట్టినా ఏమైనా ఇంత బాగా మీరు ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా థ్యాంక్స్. కానీ సార్, వెంకటరెడ్డి గారు దుర్మార్గం సార్, స్టేజ్ మీద ఇక్కడికి వచ్చి దళారి 2 అనౌన్స్ చేస్తున్నా అన్నారు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది సార్. అదే నువ్వు చెప్పు. అవునా, సరే, అలాగే అలాగే. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ది ప్రెస్ మీడియా అండ్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ వచ్చినందుకు, ఇక్కడ ఆశీర్వదిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు తలుసుకుంటే ఒక యుద్ధాన్ని చేయగలరు, మీరు తలుసుకుంటే ఒక యుద్ధాన్ని ఆపగలరు. జస్ట్ ఫ్రూడ్, ప్లీజ్ క్లాప్స్ మీడియా వాళ్ళందరికీ. సో ఈరోజు మీ ముందుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందండి. ఛానల్ అయింది నేను మీడియా ముందుకు రావడం, ఒక 3-4 ఇయర్స్ అవుతుందండి. అయితే ఈ సినిమా గురించి ముందుగా మాట్లాడాలండి. అనే ఇందాక మీకు చెప్పాను కదా, దళారీ సినిమాలో ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు ఈ మధ్యన తెలుగు సినిమాలు కానీ, తమిళ, మలయాళం, కన్నడ కానీ, హిందీ సినిమాలు కానీ, ఒక చాప్టర్ సినిమా అనేది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనేది ప్లానింగ్లో ఉన్నాయి కదా. సో మేమేం చేసామంటే, దళారీ సినిమాని ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసేవాళ్ళ, మనకు తెలియదు అది. వీళ్ళు 3 ఏళ్ళ నుంచి తీస్తున్నారు కదా మనతో. నేను మన సినిమా చూశాక అదే సగం ఉంది సగం లేదేంటేనన్న, అలాగే అలాగే మొత్తం ఒకసారి వదిలేస్తామేటని అన్నారు. ఎంత తెలుగుగా ప్లాన్ చేశారంటే వెంకటరెడ్డి గారు, మా గోపాల రెడ్డి గారు, నిజమే కదా. ఇప్పుడు పుష్పం ఉందండి సినిమా చేశారు, లెంత్ ఎక్కువైంది, పార్ట్ 2 కింద ప్లాన్ చేసుకుంటారు, ఇప్పుడు షూటింగ్ చేస్తున్నారు, కేజీఎఫ్ తీశారు, కొంచెం లెంత్ తీశారు, ఎక్కువ సీన్లు ఉన్నాయి, అన్ని ఫస్ట్ పార్ట్లో కుదించి వదిలేరు కదా. వాళ్ళు తెలుగు ఏం చేశారు, చాప్టర్ 2 అని ప్లాన్ చేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే ప్లాన్ చేశారు. నాకు అర్థం కాలేదండి, రాత్రి చూశాను నేను, మన సీన్లు చాలా ఉన్నాయి కదా, అవి లేవు కొన్ని. ఇదంతా పార్ట్ 2కి ప్లాన్ చేశారని రాత్రి అర్థమైంది నాకు. మళ్ళీ ఈ సీన్లతో పాటు మళ్ళీ మన ఇద్దరి మధ్యన కొన్ని ఎమోషన్స్ కొన్ని యాడ్ చేశారు మళ్ళీ కథలో. ఇప్పుడు చాప్టర్ 1లో ఏముంటుంది అంటే, రాజీవ్ అన్న ఇంట్రడక్షను, నా ఇంట్రడక్షను, అంతే అంతే ఇంట్రడక్షన్ చెప్పాను, ఇంకా అంతకుమించి ఎక్కువ చెప్పలేదు నేను. అబ్బో మళ్ళీ ఇంకేమైనా ఉందా, చాప్టర్ 1 ఇది, మా తలకాయలు బదలైపోతాయి, మా అసలు బాబు కేసులు ఇట్టారు మన మీద వాళ్ళిద్దరు. పైగా దళారీ చాప్టర్ 1 మామూలు విషయం కాదు ఇది, ఇందులో ఓన్లీ ఇంట్రడక్షన్ మాత్రమే చూపిస్తానమండి. ప్రేక్షకులు దయచేసి అర్థం చేసుకోవాలి,
ఈ సినిమాను చూసి ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వకండి, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే ఇందులో కథలో ఉండే పాత్రలు మాత్రమే పరిచయం అవుతాయి. చాప్టర్ వన్ ఇప్పుడు పుష్పలో అలాగే చూపించారు, కేజీఎఫ్లో చూపించారు, బాహుబలిలో మొత్తం చూపించారు. ఏంటి కట్టప్ప పొడిసింది, జస్ట్ క్యూ ఇచ్చారు అంతే. సినిమా మొత్తం సెకండ్ హాఫ్లో ఉంటుంది కదా, మరి మేము ఎందుకు పార్ట్ వన్లో మొత్తం చూపించాలి? అందుకే మొత్తం చూపించలేదు మేము అందులో. ఓకే, ముందే చెప్పేస్తున్నాను, రేపు సినిమా చూసి ఏ శకలశంకర్ ఏంటి ఆ సినిమాను, ఏంటిది ఏంటి, ఏ డైరెక్టర్ ఏంటి, రాజీవ్ కనకాల ఏంటిది ఏంటి అనకూడదని ముందే చెప్పేస్తున్నాను నేను. ఓకేనా, మీరు కొంతవరకు ఈ కథను అర్థం చేసుకోండి. అసలు మ్యాటర్ చాప్టర్ 2లో ఉంటుంది, ప్లీజ్ క్లాస్. అస్సల కథ అక్కడ కనెక్ట్ చేస్తాం అన్న, వెయిట్ అండ్ సీ అన్న, రెడీగా ఉండన్న, కొంచెం లైట్గా తగ్గన్న, స్లిమ్ అవన్న, ఎర్రగా తీసేద్దాం. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ రాజీవ్ అన్న నేను ఆ సినిమాలో. ఇక అమ్మ కథ చెప్పేస్తాను మళ్ళీ. చాప్టర్ 1 ఏం చేస్తున్నాం అంటే, ప్యాన్ తెలుగు, ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ, ప్యాన్ రాయలసీమ, అంటే అందరూ ప్యాన్ ఇండియా అంటున్నారు కదా, తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్యాన్ ఇండియా, ప్యాన్ వరల్డ్ అని మధ్యన బాగా రిలీజ్ చేస్తున్నారు. సో సంతోషం, సో హ్యాపీ. మన తెలుగు సినిమా ప్రపంచం దాటి నలుమూలలు వెళ్ళడం చాలా గర్వకారణం, చాలా ఆనందంగా ఉంది. బట్ మేము అంతవరకు వెళ్ళలేం కాబట్టి చాప్టర్ 1 ఏం చేస్తున్నామంటే, ప్యాన్ ఇండియా ఎలా పెట్టారో, ప్యాన్ ఆంధ్ర అని పెట్టాం మేము. ప్యాన్ ఆంధ్ర అంటే అందరి దగ్గర ప్యాన్ కార్డులు ఉంటాయి కాబట్టి హ్యాపీగా చూసేవచ్చు. ప్యాన్ ఆంధ్ర, ప్యాన్ తెలంగాణ అండ్ ప్యాన్ రాయలసీమ. ఇంకోటి మీకు తెలియని విషయం ఏంటంటే, శ్రీకాకుళం అటు ఒరిస్సా, తర్వాత జార్ఖండ్ ఆ స్లాంగ్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. మరి వాళ్ళకి చూడాలి కదా సినిమా. తమిళ మలయాళం కన్నడ వాళ్ళు సినిమా చూస్తున్నప్పుడు మరి ఈ కొండ భాషకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, కోయి భాషకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకు కూడా వాళ్ళు స్లాంగ్లో అనువదించి రిలీజ్ చేస్తున్నారు. అంటే ఆ అడవిల్లోను, ఆ కొండ కోయిల్లోను, అంటే చీమల దూరం చిట్టు అడవుల్లో కూడా కొన్ని ప్రాంతాలు ఉన్నాయన్నమాట. ఆ చెట్లు పుట్టల్లో గుడిసెలు కట్టుకుని వాళ్ళకు కూడా వాళ్ళ స్లాంగ్లో రిలీజ్ చేస్తున్నాం అన్నమాట ఈ సినిమా. అంటే అన్ని స్లాంగ్లో దగ్గర దగ్గర 12 స్లాంగ్లో రిలీజ్ చేస్తున్నాం ఈ సినిమా. పార్ట్ 2 తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ చేయండి. వద్దు మాకు హిందీ అంటే కొడుకు మనకు చెప్పింది వాళ్ళు కంగారు పడతారు. చాప్టర్ 2 అలా రిలీజ్ చేస్తాం ప్యాన్ ఇండియా. చాప్టర్ 1 మాత్రం కొంచెం ఇక్కడ మన ప్యాన్ తెలుగు రాష్ట్రాల్లోనే రిలీజ్ చేస్తున్నాం. సో ఈ సినిమాలో కొంతవరకు మీకు కథ కనిపిస్తుంది, దాన్ని అర్థం చేసుకోండి. సెకండ్ పార్ట్కి మాత్రం పూర్తిగా ఉంటుంది, ఇది అందరికి అర్థమవుతుంది, అందరికి నచ్చుద్ది. ఇందులో మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయి, మంచి సాంగ్స్ ఉన్నాయి, డ్యాన్స్ బాగా చేశాను, ఫైట్స్ బాగా చేశాను. మా డైరెక్టర్ గారు డైరెక్షన్ బాగా చేశారు, ప్రొడ్యూసర్ గారు ఆయన వర్క్ చేసుకున్నారు నీట్గా. రాజీవ్ అన్నయ్య ఈ సినిమాకి హైలైట్, రాజీవ్ అన్నయ్య పాత్ర హైలైట్. ఈ సినిమాకి క్లైమాక్స్లో రాజీవ్ అన్నయ్య అందరిని ఏడిపిస్తాడు. ఇంతవరకు నేను చెప్పగలనండి, తర్వాత సెకండ్ పార్ట్కి మనం కలుసుకొని మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్, మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్ యూ.